ఫ్రెండ్స్ మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం కేటగిరీ 1 పోస్టులకు సంబంధించి పార్ట్ 2 క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ప్రాక్టీస్ టెస్టులో మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి. ఈ 75 ప్రశ్నలు పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, అలాగే ఆంధ్రప్రదేశ్ విభజన సవాళ్లు, ఏపీ స్కీమ్స్కి సంబంధించి, అలాగే మహిళా సాధికారత, స్వయం సహాయక సంఘాలకు సంబంధించినటువంటి సిలబస్ అంశాల నుంచి ఈ 75 ప్రశ్నలు ఉంటాయన్నమాట. ఈ 75 ప్రశ్నల్లో మీరు ఎన్ని రైట్ ఆన్సర్స్ని గెస్ చేయగలిగారో ఆ టోటల్ మొత్తం ఆ ఫిగర్ని వచ్చేసి ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. ఈ 75 ప్రశ్నలకు గాను మీరు 70 ప్రశ్నలకి ఆన్సర్స్ చేయగలిగారా, 60, 50, 40, 30 ఎన్నైతే అన్ని, మీరు ఎన్ని రైట్ ఆన్సర్స్ని గెస్ చేయగలిగారో కామెంట్ రూపంలో తెలిపాను. ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నంతసేపు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీ దగ్గర ఒక పెన్ను, ఒక రఫ్ పేపర్ని దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే మీరు రైట్ ఆన్సర్ని గెస్ చేసిన వాటిని టిక్ చేసుకోండి. ఫైనల్గా ఎన్ని రైట్ ఆన్సర్స్ని గెస్ చేశారో కామెంట్ రూపంలో తెలపండి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఈ పరీక్ష మీకు కేవలం అవగాహన కోసం మాత్రమే నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో ఏవైనా మార్కులు మీకు తక్కువ వచ్చినా కానీ ఎటువంటి నిరుత్సాహానికి లోన్ కావద్దండి. ఎందుకంటే కనుక మీరు రేపు రాసేటటువంటి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ పేపర్ ఈజీగా మీకు ఉండొచ్చు. మీరు చదివినటువంటివే ఆ ఎగ్జామినేషన్లో ప్రశ్నలు రావచ్చు. కాబట్టి ఇందులో మార్కులు తక్కువ వచ్చినా ఎవరు ఎటువంటి నిరుత్సాహానికి లోన్ కావద్దు. ఇది కేవలం అవగాహన కోసం నిర్వహిస్తున్నటువంటి పరీక్షనే. ఇక్కడ నేను క్వశ్చన్ చదివిన తర్వాత ఆన్సర్ చెప్పడానికి 3-4 సెకండ్స్ టైం గ్యాప్ తీసుకుంటా. ఈ టైం గ్యాప్లో ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ని మీరు గెస్ చేయండి. తర్వాత నేను ఆన్సర్ చెప్పిన తర్వాత మీరు గెస్ చేసినటువంటి ఆన్సర్ కరెక్టో కాదో సరి చూసుకోండి. ఒకవేళ కరెక్ట్ అయితే కనుక మీరు మీ దగ్గర పెట్టుకున్నటువంటి పెన్ను పేపర్తో అక్కడ రఫ్ పేపర్ మీద టిక్ మార్క్ వేసుకోండి రైట్ ఆన్సర్ అని. అయితే లాస్ట్కి ఎన్ని రైట్ ఆన్సర్స్ అవుతాయో అన్ని కామెంట్ రూపంలో తెలపండి. 76వ ప్రశ్న. 75 ప్రశ్నలు పార్టీఏకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి కదా. ఇప్పుడు 76వ ప్రశ్న, మలివేద ఆర్యుల వ్యవసాయ పద్ధతులను తెలిపే గ్రంథం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, శతపథ బ్రాహ్మణం. మలివేద ఆర్యుల వ్యవసాయ పద్ధతులను తెలిపే గ్రంథం శతపథ బ్రాహ్మణం. తర్వాత ప్రశ్నను చూద్దాం. 77వ ప్రశ్న, క్రింది వాటిలో సరికాని జత ఏది అనేసి ఇచ్చారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఈ 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ని మీరు గెస్ చేయండి. అంటే సరికాని జత ఏదో గుర్తించాల్సింది ఉంటుందన్నమాట ఈ 4 ఆప్షన్స్లో. ఇందులో సరికాని జత ఏదంటే కనుక ఆప్షన్ 4, ఇండియన్ న్యూటన్ ఆర్యభట్ట అనేది సరికాని జత. మిగతా 3 కూడా సరైన జతలే అనమాట. 1, 2, 3, 3 సరైన జతలు. సరికాని జత ఏదంటే కనుక ఆప్షన్ 4. కాబట్టి 77వ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 4. తర్వాత ప్రశ్న చూద్దాం. మౌర్యుల కాలంలో సుదర్శన తటాకం తవ్వించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, పుష్యగుప్తుడు. పుష్యగుప్తుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 78వ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 1 అనమాట. ఇప్పుడు 79వ ప్రశ్న చూద్దాం. తామర పువ్వు ఆకారంలో ఉన్న పద్మమహల్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3, హంపీ. పద్మమహల్ హంపీలో ఉంది. తర్వాత 80వ ప్రశ్న, సిపి బ్రౌన్ గ్రంథాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2, కడపలో ఉంది. తర్వాత 81వ ప్రశ్న, తెలుగు వీర లేవర దీక్షభూని సాగర పాట రచయిత ఎవరు? తెలుగు వీర లేవర దీక్షభూని సాగర అనే పాట రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4. క్రింద వైపు నుంచి చూడండి, ఆప్షన్ 4, శ్రీశ్రీ గారు అనమాట. ఈ పాట రచయిత శ్రీశ్రీ గారిది. తర్వాత 81వ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 4. ఇప్పుడు 82వ ప్రశ్న చూద్దాం. శాతవాహనుల కాలంలో స్కందావారం అంటే ఏమిటి? ఆన్సర్
ఆప్షన్ 4 తాత్కాలిక సైనిక శిబిరం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 83వ ప్రశ్న, 82వ ప్రశ్నకి ఆన్సర్ ఆప్షన్ 4. ఇప్పుడు 83వ ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో సరైన జత ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అనేది రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. క్రింది వాటిలో సరైన జత ఏదంటే కనుక ఆప్షన్ 4 పైవన్నీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే రాజమహేంద్ర, మొదటి అమ్మరాజు ఈ విధంగా జతపరచవచ్చు. అలాగే మ్లేచ్ఛాబ్ది కుంభోద్భవ, అలాగే ప్రోలయ వేమారెడ్డి వచ్చేసి జతపరచవచ్చు. తర్వాత 3 కోట గెల్పాట రుద్రదేవుడితో జతపరచవచ్చు అనమాట. కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్, 83వ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత 84వ ప్రశ్న, వర విక్రయం గ్రంథకర్త? ఆన్సర్ ఆప్షన్ 3 కాళ్ళకూరి నారాయణరావు. నెక్స్ట్ క్వశ్చన్ 85వ ప్రశ్న చూద్దాం. 85వ ప్రశ్న, తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పట్టాభిషేకం చేసుకున్న విజయనగర రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అచ్యుత దేవరాయలు. నెక్స్ట్ క్వశ్చన్ 86వ ప్రశ్న చూద్దాం. 73-74 రాజ్యాంగ సవరణ చట్టాల రూపకల్పన అనంతరం భారతదేశంలో అధికార వికేంద్రీకరణ అనేది ఏ విషయంలో జరగలేదు? ఆన్సర్ ఆప్షన్ 4 న్యాయాధికారాల విషయంలో జరగలేదు. 86వ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 87వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో సచివాలయ వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ 2 2002 జనవరి 1వ తారీఖున. 87వ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 2. 88వ ప్రశ్న చూద్దాం. 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏర్పడిన జిల్లా ప్రణాళిక సంఘాన్ని గురించి తెలిపే అధికరణ? ఆన్సర్ ఆప్షన్ 3 243ZD. నెక్స్ట్ క్వశ్చన్ 89వ ప్రశ్న, స్థానిక సంస్థలకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 వార్డు కమిటీలు, ఆర్టికల్ 243T అనేది సరికానిది అనమాట. మిగతావన్నీ సరైన అంశాలే. ఆప్షన్ 4 అనేది సరికానిది, వార్డు కమిటీలు, ఆర్టికల్ 243T. తర్వాత 90వ ప్రశ్న చూద్దాం. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పౌరుడు వివిధ రకాల సేవలను ఎంత కాలంలో పొందవచ్చునో తెలియజేసేది? ఆన్సర్ ఆప్షన్ 2 సిటిజన్ చార్టర్. తర్వాత ప్రశ్న చూద్దాం, 91వ ప్రశ్న చూద్దాం. సుపరిపాలనలో అంతర్భాగంగా ప్రభుత్వ శాఖలు మరింత పారదర్శకంగా జవాబుదారీగా పనిచేయడానికి ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సమాచార హక్కు చట్టాన్ని రూపొందించారు? ఆన్సర్ ఆప్షన్ 1 మన్మోహన్ సింగ్. ఇచ్చిన 24 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చి మన్మోహన్ సింగ్. సుపరిపాలనలో అంతర్భాగంగా ప్రభుత్వ శాఖలు మరింత పారదర్శకంగా జవాబుదారీగా పనిచేయడానికి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సమాచార హక్కు చట్టాన్ని రూపొందించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 92వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ మొదటి లోకాయుక్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఆవుల సాంబశివరావు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 93వ ప్రశ్న, ట్రాన్స్జెండర్స్ లేదా హిజ్రాలు థర్డ్ జెండర్ కిందికి వస్తారని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది? ఆన్సర్ ఇక్కడ ఉన్న 24 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్
టూ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వర్సెస్ భారత ప్రభుత్వం 2014. ఇది 93వ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 94వ ప్రశ్న చూద్దాం. సర్కారియా కమిషన్ ఏర్పాటు కంటే ముందు 1983లో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బెంగళూరు. ఆప్షన్ ఫోర్ బెంగళూరు. తర్వాత 95వ ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో సరికానిది ఏది అనేసి ఇచ్చారు. క్రింది వాటిలో సరికానిది ఏది? ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి ఫోర్ ఆప్షన్స్లో సరికాని దాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఆప్షన్ ఫోర్ పూంచి కమిషన్ను నియమించింది అటల్ బిహారీ వాజ్పేయి అనేది సరికానిది అనమాట. మిగతాటి మూడు సరైనవే, 1, 2, 3 సరైనవే. ఇందులో సరికానిది అంశం ఏదంటేనా ఆప్షన్ ఫోర్ సరికానిది. 95వ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ ఫోర్. తర్వాత 96వ ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో సరికానిది ఏది అనేసి మరొక ప్రశ్న ఇచ్చారు. ఇందులో సరికాని దాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఫోర్ ఆప్షన్స్లో సరికానిది ఏదంటే కనుక ఆప్షన్ త్రీ జీడిపి పరంగా భారత్ ప్రపంచంలో 15వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అనేది సరికానిది. మిగతా మూడు కూడా సరైనవే. గత 5 సంవత్సరాల్లో భారత్ వాస్తవిక జీడిపి సగటు వృద్ధి 7.5% అనేది సరైనదే. తర్వాత ఆప్షన్ టూ 2018-19లో భారత జీడిపి వృద్ధి 6.8% అనేది సరైనదే. తర్వాత ఆప్షన్ ఫోర్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా 30% అనేది కూడా సరైనదే. ఇక్కడ సరికానిది ఏదంటే కనుక ఆప్షన్ త్రీ జీడిపి పరంగా భారత్ ప్రపంచంలో 15వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అనేది సరికానిది అనమాట. కాబట్టి 96వ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ త్రీ. నెక్స్ట్ క్వశ్చన్ 97వ ప్రశ్న. క్రింది ఏ ఉపరంగాల్లో వృద్ధి తక్కువగా ఉన్నందువల్ల 2018-19లో భారత జీడిపిలో తగ్గుదల సంభవించింది? ఆన్సర్ ఇక్కడ ఆ అంశాలను చూద్దాం. వ్యవసాయం అనుబంధాలు, రవాణా, వాణిజ్యం, ప్రభుత్వ పాలన, రక్షణ అనేసి ఏబిసిడి అనేసి 4 ఇచ్చారనమాట. 4 రంగాలకు సంబంధించినటువంటి వివరాలు ఇచ్చారు. ఇందులో రైట్ ఆన్సర్ ఏదంటే కనుక ఈ 97వ ప్రశ్నకు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏబిసిడి అనేది రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఎందుకంటే కనుక ఈ రంగాల్లో వృద్ధి తక్కువగా ఉన్నందువల్ల 2018-19లో భారత జీడిపిలో తగ్గుదల సంభవించింది. వ్యవసాయం అనుబంధాలు రంగంలో, అలాగే రవాణా రంగంలో, వాణిజ్య రంగంలో, ప్రభుత్వ పాలన రక్షణ రంగాల్లో, ఈ అన్ని రంగాల్లో వృద్ధి తక్కువగా ఉన్నందువల్ల 2018-19లో భారత జీడిపిలో తగ్గుదల సంభవించింది. కాబట్టి 97వ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏబిసిడి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 98వ ప్రశ్న. క్రింది వాటిలో పన్నేతర రాబడి కానిది ఏది? క్రింది వాటిలో పన్నేతర రాబడి కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ టూ దిగుమతి సుంకం. 98వ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ టూ దిగుమతి సుంకం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 99వ ప్రశ్న. వినియోగదారుల సూచి ఉమ్మడి గణనకు సంబంధించి క్రింది వాటిలో అధిక భారితం కలిగింది ఏది? వినియోగదారుల సూచి ఉమ్మడి గణనకు సంబంధించి క్రింది వాటిలో అధిక భారితం కలిగింది ఏది? ఆన్సర్ ఆప్షన్ వన్ హౌసింగ్. నెక్స్ట్ 100వ ప్రశ్న చూద్దాం. 2018-19లో భారత్కు సంబంధించి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి దేశం? ఆన్సర్ ఆప్షన్ త్రీ అమెరికా. తర్వాత 101వ ప్రశ్న చూద్దాం. టోకు ధరల సూచి ప్రస్తుత సిరీస్ సవరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ టూ రమేష్ చంద్. రమేష్. 102వ ప్రశ్న. 2017-18లో లాభాలు ఆర్జించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ ఫోర్ 184. నెక్స్ట్ క్వశ్చన్ 103వ ప్రశ్న చూద్దాం.
వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించి క్రింది వాటిలో సరైంది ఏది అనేసి ఇచ్చారు. ఇక్కడ క్రిందన వచ్చేసి మొత్తం 4 అంశాలు ఇవ్వడం జరిగింది. ఈ 4 అంశాల్లో సరైన వాటిని గుర్తించాల్సింది ఉంటుందన్నమాట. ఫస్ట్ అంశం 1 చూద్దాం. అంశం ఏ, వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించి క్రింది వాటిలో సరైంది ఏది అన్నారు కదా. ఫస్ట్ ఏబిసిడీలను చూద్దాం. ఏ, ఈ పథకం 2019 అక్టోబర్ 15 నుంచి ప్రారంభం అవుతుంది. ఇది సరైన అంశమే, ఏ సరైన అంశమే. ఎందుకంటే వైఎస్ఆర్ రైతు భరోసా పథకం వచ్చేసి 2019 అక్టోబర్ 15వ తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది ఫ్రెండ్స్. ఈ విషయం అందరికీ తెలిసిందే. అంశం బి చూద్దాం. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు కుటుంబాలకు సంవత్సరానికి 6,500 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇది కూడా సరైన అంశమే అన్నమాట. ప్రతి రైతుకు సంవత్సరానికి 12,500 రూపాయలు ఇవ్వనున్నారు కదా. అందులో కేంద్ర వాట 6,000 రూపాయలు అయితే రాష్ట్ర వాట 6,500 రూపాయలు అన్నమాట. కాబట్టి అంశం బి కూడా సరైన అంశమే. ఇప్పుడు అంశం సి చూద్దాం. కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 12,500 రూపాయలు అందిస్తుంది. ఇది కూడా సరైన అంశమే. కౌలు రైతులకు కూడా ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పథకం వర్తిస్తుంది. 12,500 రూపాయలు అందిస్తుంది అన్నమాట ప్రభుత్వం. అంశం సి సరైనదే. అంశం డి చూద్దాం. రాష్ట్రంలో రైతు కుటుంబాలు 53,48,069 అంచనా. ఇది కూడా సరైన అంశమే. ఇక్కడ అంశం డి కూడా సరైనదే. ఈ 4 అంశాలు కూడా సరైన అంశాలే. కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఏబిసిడి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 ఏబిసిడి. తర్వాత 104వ ప్రశ్నను చూద్దాం. 2017-18 దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత నమోదైంది? ఆన్సర్ ఆప్షన్ 2,285 మిలియన్ టన్నులు. నెక్స్ట్ క్వశ్చన్ 105వ ప్రశ్న చూద్దాం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సరికానిది అనేసి ఇచ్చారు. ఇక్కడ మొత్తం 4 అంశాలు ఇవ్వడం జరిగింది. ఈ 4 అంశాల్లో సరికాని దాన్ని గుర్తించాల్సింది ఉంటుందన్నమాట. ఇందులో సరికానిది ఏదంటే గనా ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఆప్షన్ 2 సరికానిది అనమాట. రాష్ట్రంలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు అఖిల భారత సగటు స్థాయి కంటే తక్కువ అనేది సరికాని అంశం. కాబట్టి 105వ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఆప్షన్ 2 సరికానిది కాబట్టి. మిగతావన్నీ సరైనవే. తర్వాత 106వ ప్రశ్నను చూద్దాం. సంఖ్యాపరంగా ఉపాంత కమతాలు రాష్ట్రంలో క్రింది ఏ జిల్లాలో ఎక్కువ? సంఖ్యాపరంగా ఉపాంత కమతాలు రాష్ట్రంలో క్రింది ఏ జిల్లాలో ఎక్కువ? ఆన్సర్ ఆప్షన్ 1 తూర్పుగోదావరి జిల్లా. నెక్స్ట్ 107వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ప్రస్తుత ధరల వద్ద 2018-19 ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 1,64,025. 1,64,025. 107వ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. 108వ ప్రశ్న చూద్దాం. సంఖ్యాపరంగా సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థలు క్రింది ఏ జిల్లాలో అధికం? ఆన్సర్ ఆప్షన్ 3 గుంటూరు జిల్లాలో అధికం. తర్వాత 109వ ప్రశ్న. 2018-19 మాంసం ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 కృష్ణా జిల్లా. తర్వాత 110వ ప్రశ్న. స్క్రబ్ అటవీ విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లా? ఆన్సర్ ఆప్షన్ 3 విశాఖపట్నం జిల్లా. తర్వాత 111వ ప్రశ్న చూద్దాం. నార్వెస్టర్స్ అంటే ఏమిటి? నార్వెస్టర్స్ అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 వేసవి కాలంలో పశ్చిమ బెంగాల్లో వీచే వేడి గాలులు. నార్వెస్టర్స్ అంటే వేసవి కాలంలో పశ్చిమ బెంగాల్లో వీచేటటువంటి వేడి గాలులు అన్నమాట. తర్వాత 112వ ప్రశ్న చూద్దాం. భారతదేశంలో సంభవించే అత్యధిక వర్షపాతం ఏ రకానికి చెందింది? ఆన్సర్ ఆప్షన్ 2 పర్వతీయ.
పర్వతీయ రకానికి చెందింది. 112వ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. 113వ ప్రశ్న అని చూద్దాం. వాయు నిక్షేపిత ఇసుక దిబ్బలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 లోయస్లు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 114వ ప్రశ్న. నదుల ప్రవాహం వల్ల నదుల గట్లు కొట్టుకొని పోవడాన్ని ఏమని పిలుస్తారు? నదుల ప్రవాహం వల్ల నదుల గట్లు కొట్టుకొని పోవడాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 రైపియన్ క్రమక్షయం. రైపియన్ క్రమక్షయం అనేసి పిలుస్తారు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చనే చూద్దాం. 115వ ప్రశ్న. అటవీ మృత్తికలు ఏ పంటలకు ప్రసిద్ధి చెందినవి? ఆన్సర్ ఆప్షన్ 4 తోట పంటలు. అటవీ మృత్తికలు తోట పంటలకు ప్రసిద్ధి చెందినవి. నెక్స్ట్ 116వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లాలు వరుసగా అనేసి ఇచ్చారు. ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అనంతపురం, కర్నూలు, ప్రకాశం. ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లా ఏదంటగిన అనంతపురం జిల్లా. అలాగే ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణం పరంగా రెండవ పెద్ద జిల్లా ఏదంటగిన కర్నూలు జిల్లా అనమాట. అనంతపురం తర్వాత రెండవ స్థానంలో ఉన్నటువంటి జిల్లా వచ్చేసి కర్నూలు జిల్లా. తర్వాత మూడవ స్థానంలో ఉన్నటువంటి జిల్లా ప్రకాశం జిల్లా. వీటిని సపరేట్గా కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని గుర్తించుకోవాల్సి ఉంటుంది. తర్వాత కాబట్టి 116వ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 4. ఇప్పుడు 117వ ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో సరికానిది ఏది? ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో సరికాని దాన్ని గుర్తించాల్సి ఉంటుంది. సరికానిది ఏదంటే కనుక ఆప్షన్ 2 ఆవులపల్లి కొండలు, ప్రకాశం జిల్లా అనేది సరికానిది అనమాట. మిగతా 3 కూడా సరైన అంశాలే. మొగలరాజపురం కొండలు కృష్ణా జిల్లాలో ఉంటాయి, అలాగే గనికొండలు గుంటూరు జిల్లాలో ఉంటాయి, బాలకొండలు విశాఖపట్నం జిల్లాలో ఉంటాయి. ఆప్షన్ 2 ఆవులపల్లి కొండలు ప్రకాశం జిల్లాలో ఉండవు అనమాట. కాబట్టి సరికానిది ఏది అనేసి అడిగారు కాబట్టి ఆప్షన్ 2 సరికానిది. మిగతావన్నీ సరైనవే. తర్వాత ప్రశ్న చూద్దాం. 118వ ప్రశ్న. రాష్ట్రంలో ధార్వర్ శిలలు ఏ జిల్లాలో కనిపిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 3 చిత్తూరు జిల్లా. చిత్తూరు జిల్లాలో కనిపిస్తాయి ధార్వర్ శిలలు. నెక్స్ట్ 119వ ప్రశ్న. బెలూమ్ గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 1 కర్నూలు జిల్లా. బెలూన్ గుహలు కర్నూలు జిల్లాలో ఉన్నాయి. తర్వాత క్వశ్చన్ చూద్దాం. 120వ ప్రశ్న. క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది? క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది అనేసి ప్రశ్న ఇచ్చారు. ఈ ప్రశ్నకి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆ 4 ఆప్షన్స్లో సరికాని వాక్యం ఏదంటగిన ఆప్షన్ 3 రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం జీలకర్ర గూడెం అనేది సరికానిది అనమాట. మిగతావన్నీ సరైనవే. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం రెండచిత్తల, ఇది సరైన వాక్యమే. లేదా తర్వాత 2 రాష్ట్రంలో అత్యల్ప వర్షపాతం సంభవించే ప్రాంతం హగరి నదిలోయ, ఇది కూడా సరైన అంశమే. తర్వాత అంశం 4 రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం సంభవించే ప్రాంతం సీలేరు శబరి, ఇది కూడా సరైన అంశమే. ఇక్కడ సరికానిది ఏదంటే కనుక ఆప్షన్ 3 రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం జీలకర్ర గూడెం అనేది సరికానిది అనమాట. కాబట్టి 120వ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు 121వ ప్రశ్నను చూద్దాం. ఇక్కడ రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం సంభవించే ప్రాంతం సీలేరు శబరినది లోయ అనమాట. తర్వాత 121వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం అందించే ప్రత్యేక ప్యాకేజీ ఏ ప్రకారం? ఆంధ్రప్రదేశ్కు కేంద్రం అందించే ప్రత్యేక ప్యాకేజీ ప్రకారం అనేసి ఇచ్చారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ప్యాకేజీ ప్రకారం రైట్ ఆన్సర్ని గుర్తించాల్సింది ఉంటుంది. ప్యాకేజీ ప్రకారం ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్కు విదేశీ నిధుల సాయం గల ప్రాజెక్టుల కింద రుణాలను కేంద్రం తీరుస్తుంది అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం అందించే ప్రత్యేక ప్యాకేజీ ప్రకారం ఆంధ్రప్రదేశ్కు విదేశీ నిధుల సాయం గల ప్రాజెక్టుల కింద రుణాలను కేంద్రం తీరుస్తుంది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఇప్పుడు 122వ ప్రశ్న చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ తర్వాత సింగరేణి కాలరీస్ కంపెనీ మూలధనంలో ఎంత వాటా ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు? ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ తర్వాత సింగరేణి కాలరీస్ కంపెనీ మూలధనంలో ఎంత వాటా ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు? ఆన్సర్ ఆప్షన్ 1 0% 0% అన్నమాట. 0% వాటా ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు, అంటే ఏ విధమైనటువంటి వాటా లేదనేసి. ఇక్కడ 123వ ప్రశ్న చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని ఏ సెక్షన్ కింద కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి? ఆన్సర్ ఆప్షన్ 3 సెక్షన్ 46(3) అన్నమాట. తర్వాత 124వ ప్రశ్న చూద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఏపీకి దక్కిన కృష్ణా జలాల వాటా? ఆన్సర్ ఆప్షన్ 2 512.04 టీఎంసీలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 125వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని 46వ పరిచ్ఛేదం ప్రకారం 13వ ఆర్థిక సంఘం కేటాయించిన మొత్తాన్ని ఏ విధంగా రెండు రాష్ట్రాల మధ్య విభజించాలి? ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ని గుర్తించాల్సింది ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 జనాభా నిష్పత్తి ఇతర ప్రమాణాల ప్రకారం. జనాభా నిష్పత్తి ఇతర ప్రమాణాల ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య విభజించాల్సింది ఉంటుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని 46వ పరిచ్ఛేదం ప్రకారం 13వ ఆర్థిక సంఘం కేటాయించినటువంటి మొత్తాన్ని జనాభా నిష్పత్తి ఇతర ప్రమాణాల ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య విభజించాలి. 125వ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 1. తర్వాత 126వ ప్రశ్న చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని పరిచ్ఛేదం 51(1) కింద పరిశ్రమల నుంచి వాయిదా పన్నులను వసూలు చేసే హక్కు ఎవరికి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 3 ఆ పరిశ్రమ ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి. ఆ పరిశ్రమ ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి వాయిదా పన్నులను వసూలు చేసే హక్కు ఉంటుంది. నెక్స్ట్ 127వ ప్రశ్న. ఏపీ పునర్వ్యవస్థీకరణ తర్వాత నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్వహణ ఏ రాష్ట్రానికి అప్పగించారు? ఆన్సర్ ఆప్షన్ 2 తెలంగాణ రాష్ట్రానికి అప్పగించారు. నెక్స్ట్ 128వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని ఏ షెడ్యూల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సామూహిక బీమా పథకం వివరాలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 1 7వ షెడ్యూల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సామూహిక బీమా పథకం వివరాలు ఉన్నాయి. తర్వాత 129వ ప్రశ్న. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం 5 ఏళ్ల కాలానికి గ్రాంట్ కింద ఎంత మొత్తం ఆంధ్రప్రదేశ్కు చెల్లించాలి? ఆన్సర్ ఆప్షన్ 2 22,113 కోట్ల రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 130వ ప్రశ్న. పోలవరం కుడికాలువ ద్వారా గోదావరి నుంచి కృష్ణానదికి ఎన్ని టీఎంసీల నీటిని బదిలీ చేయనున్నారు? పోలవరం కుడికాలువ ద్వారా గోదావరి నుంచి కృష్ణానదికి ఎన్ని టీఎంసీల నీటిని బదిలీ చేయనున్నారు? ఆన్సర్ ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 80 టీఎంసీలు. నెక్స్ట్ క్వశ్చన్ 131వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2019-20 కేటాయింపులకు సంబంధించి క్రింది వాటిలో సరైన జత అనేసి ఇచ్చారు. ఇక్కడ ఏబిసిడి అనేసి 3-4 అంశాలు ఇవ్వడం జరిగింది. ఇందులో రైట్ ఆన్సర్స్ని అంటే సరైన జతలను గుర్తించాల్సింది ఉంటుందన్నమాట. ఇక్కడ చూద్దాం, అంశం ఏ గ్రామ వాలంటీర్లు 720 కోట్ల రూపాయలు. ఇది సరైన అంశమే. గ్రామ వాలంటీర్ల కోసం 2019-20 వార్షిక బడ్జెట్లో 720 కోట్ల రూపాయలను కేటాయించారు గ్రామ వాలంటీర్ల కోసం. తర్వాత అంశం బి గ్రామ సచివాలయాలు 700 కోట్లు. ఇది కూడా సరైన అంశమే. గ్రామ సచివాలయాల కోసం 700 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించడం జరిగింది. తర్వాత అంశం సి
మున్సిపల్ వార్డు వాలంటీర్లు 280 కోట్ల రూపాయలు. ఇది కూడా సరైన అంశమే. వార్డు వాలంటీర్ల కోసం 280 కోట్ల రూపాయలను కేటాయించారు బడ్జెట్లో. తర్వాత అంశం డి, మున్సిపల్ వార్డు సచివాలయాలు 180 కోట్లు. ఇది కూడా సరైన అంశమే. అంశం డి కూడా సరైనదే, ఎందుకంటే మున్సిపల్ వార్డు సచివాలయాల కోసం 180 కోట్ల రూపాయలను 2019-20 వార్షిక బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి ఏబిసిడి అనేసి 4 అంశాలు కూడా సరైనవే. కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి కింద వైపున ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ సరైనవే అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. 131వ ప్రశ్నకి ఆప్షన్ 4, పైవన్నీ సరైనవే. వీటిని సపరేట్గా కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. 2019-20 వార్షిక బడ్జెట్లో గ్రామ వాలంటీర్ల కోసం 8 కోట్లను కేటాయించారంటే కనుక 720 కోట్ల రూపాయలు అనేసి ఆన్సర్ ఇవ్వండి. అలాగే బడ్జెట్లో ఉన్న గ్రామ సచివాలయాల కోసం 8 కోట్లు కేటాయించారంటే 700 కోట్లు అనేసి ఆన్సర్ ఇవ్వండి. అలాగే మున్సిపల్ వార్డు వాలంటీర్ల కోసం 8 కోట్లు కేటాయించారంటే 280 కోట్లని, వార్డు సచివాలయాల కోసం అయితే కనుక 180 కోట్ల రూపాయలను కేటాయించారనేసి ఆన్సర్ ఇవ్వచ్చు. సపరేట్గా క్వశ్చన్స్ అడిగితే కనుక నెక్స్ట్ క్వశ్చన్ 132వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2019-20 కేటాయింపులకు సంబంధించి క్రింది వాటిలో సరైన జత అనేసి ఇచ్చారు. ఇక్కడ కూడా ఏబిసిడి అనేసి 4 అంశాలను ఇచ్చారనమాట. ఇందులో సరైన జతను గుర్తించాల్సింది ఉంటుంది. తర్వాత ఫస్ట్ ఏ, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ 1740 కోట్ల రూపాయలు. ఇది సరైన జతే అనమాట. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి బడ్జెట్లో 1740 కోట్ల రూపాయలను కేటాయించారు. తర్వాత బి, వైఎస్ఆర్ రైతు భరోసా 8750 కోట్ల రూపాయలు. ఇది కూడా సరైన అంశమే, ఎందుకంటే వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కోసం వార్షిక బడ్జెట్లో 8750 కోట్ల రూపాయలను కేటాయించారు. తర్వాత సి, జగనన్న అమ్మఒడి పథకం, ఈ పథకానికి 6455.80 కోట్లు. ఇది కూడా సరైన అంశమే అనమాట. బడ్జెట్లో జగనన్న అమ్మఒడి పథకానికి 6455.80 కోట్ల రూపాయలని కేటాయించారు. తర్వాత డి, సంక్షేమ పింఛన్ల కోసం 15746.58 కోట్లు. ఇది కూడా సరైన అంశమే. పింఛన్ల కోసం 15746.58 కోట్ల రూపాయలను 2019-20 వార్షిక బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి ఏబిసిడి ఈ 4 అంశాలు కూడా సరైన అంశాలే. కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి కింద ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ సరైనవే అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు 133వ ప్రశ్న చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పాటు కానున్న మొత్తం ప్రాంతీయ ప్రణాళిక బోర్డుల సంఖ్య, ఆన్సర్ ఆప్షన్ 1, 3. నెక్స్ట్ 134వ ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో సరైంది ఏది అనేసి ప్రశ్నించారు. క్రింది వాటిలో సరైంది ఏది అనేసి ఇందులో ఉన్నటువంటి వాటిని చూసుకునేసి ఏది సరైందో గుర్తించాల్సింది ఉంటుందన్నమాట. ఇక్కడ 1, సివిల్ సర్వీస్ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ప్రొఫెషనల్ గైడెన్స్ అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ విద్యోన్నతి పథకాన్ని తీసుకొచ్చింది. ఇది సరైన అంశమే అనమాట. అంశం 1 సరైనది. తర్వాత అంశం 2 చూద్దాం. ఈ పథకం కింద ఏటా 3850 సీట్లు కేటాయిస్తారు. ఇది కూడా సరైన అంశమే. అంశం 2 సరైనదే. అంశం 3 చూద్దాం. ఇందులో కులాల వారీగా ఎస్సీ 700, ఎస్టీ 300, బీసీ 1000, ఈబీసీ 750, మైనార్టీ 300, కాపు 750, బ్రాహ్మణులకు 50 సీట్లను కేటాయిస్తారు. ఇది కూడా సరైన అంశమే అనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి 3 అంశం కూడా సరైనదే. కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4, పైవన్నీ సరైనవే అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇచ్చినటువంటి 3 ఆప్షన్స్ కూడా సరైనవే. కాబట్టి ఆప్షన్ 4, పైవన్నీ సరైనవే అనేది ఈ ప్రశ్నకి 134వ ప్రశ్నకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు 135వ ప్రశ్నను చూద్దాం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ శాసనసభ రూపొందించిన ఆంధ్రప్రదేశ్ కౌలుదారుల చట్టం ప్రకారం సంవత్సరంలో 8 నెలల కాలానికి కౌలుదారులకు భూ యాజమాన్య హక్కులు కల్పిస్తారు, ఆన్సర్ ఆప్షన్ 3, 11 నెలలు. నెక్స్ట్ క్వశ్చన్ 136వ ప్రశ్న. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద లబ్ధిదారులకు వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే గరిష్ట మొత్తం, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద లబ్ధిదారులకు వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే గరిష్ట మొత్తం ఎంత, ఆన్సర్
ఆప్షన్ 4 గరిష్ట పరిమితి లేదు. గరిష్ట పరిమితి అనేది లేదన్నమాట. తర్వాత 137వ ప్రశ్న, వైఎస్ఆర్ పెన్షన్ కానుక క్రింద వివిధ వర్గాల వారికి ప్రతి నెల అందించే పెన్షన్ మొత్తానికి సంబంధించి సరికాని జత అనేసి ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో సరికాని జతను గుర్తించాల్సిన ఉంటుందన్నమాట. వైఎస్ఆర్ పెన్షన్ కానుకలకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో సరికాని జత ఏదంటే కనుక ఆప్షన్ 4 వైఎస్ఆర్ అభయహస్తం లబ్ధిదారులు 3,250 రూపాయలు అనేది సరికానిది అనమాట. మిగతావన్నీ సరైనవే. ఇక్కడ డబ్బు కళాకారులకు 3,000 రూపాయల పెన్షన్లు ఇస్తారు, ఒంటరి మహిళలకు 2,250 రూపాయల పెన్షన్లు ఇస్తారు, అలాగే డయాలసిస్ బాధితులకు 10,000 రూపాయల నెలకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది, అలాగే వైఎస్ఆర్ అభయహస్తం లబ్ధిదారులకు వచ్చేసి 2,250 రూపాయలు ఇస్తారు. కానీ ఇక్కడ 3,250 రూపాయలు అనేసి ఉంది కాబట్టి ఈ 137వ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సరికాని జత ఏది అనేసి ప్రశ్న ఇచ్చారు కాబట్టి ఇక్కడ సరికాని జత ఏదంటే 4వ ఆప్షన్ సరికానిది. కాబట్టి 137వ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 4. ఇప్పుడు 138వ ప్రశ్నను చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల నిర్వహణకు ఇచ్చే నిధుల కింద 2019-20 బడ్జెట్లో ఎంత కేటాయించారు? ఆన్సర్ ఆప్షన్ 1 160 కోట్ల రూపాయలని కేటాయించారు. తర్వాత ప్రశ్న 139వ ప్రశ్న, మత్స్యకారులకు అవసరమైన మౌలిక సదుపాయాల మద్దతును అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడెక్కడ ఫిషింగ్ జెట్టీలను అభివృద్ధి చేయనుంది? ఆన్సర్ ఇక్కడ 4 ఏరియాల పేర్లు ఇచ్చారనమాట. ఉప్పాడ, జువ్వలదిన్నె, వాడరేవు, నిజామపట్నం అనేసి ఇచ్చారు. వీటిలో సరైన అంశాలని సరైన ప్రాంతాలని గుర్తించాల్సింది ఉంటుంది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఈ 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ని గుర్తించాల్సింది ఉంటుంది అనమాట. రైట్ ఆన్సర్ ఏదంటే కనుక చూద్దాం. మత్స్యకారులకు అవసరమైన మౌలిక సదుపాయాల మద్దతును అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉప్పాడ, జువ్వలదిన్న, వాడరేవు, నిజాంపట్నం ఫిషింగ్ జెట్టీలను అభివృద్ధి చేయనుంది. ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఫిషింగ్ జెట్టీలను అభివృద్ధి చేయనుంది ఫ్రెండ్స్. కాబట్టి 139వ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. తర్వాత 140వ ప్రశ్న చూద్దాం. వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకం కింద 2024 నాటికి ఎంతమందికి సొంత ఇల్లు నిర్మించి ఇవ్వనున్నారు? ఆన్సర్ ఆప్షన్ 4 25 లక్షలు. నెక్స్ట్ క్వశ్చన్ 141వ ప్రశ్న చూద్దాం. జాతీయ మహిళా సాధికారత విధానాన్ని మొదట ఎప్పుడు ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ 1 2001. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 142వ ప్రశ్న, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లకు సంబంధించి ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణ బిల్లు? ఆన్సర్ ఆప్షన్ 1 108 రాజ్యాంగ సవరణ బిల్లు 108 అనమాట. తర్వాత 143వ ప్రశ్న చూద్దాం. సమాజంలో అన్ని రకాల సమస్యలకు ఆర్థిక అంశాలే కారణమని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 కార్ల్ మార్క్స్ పేర్కొన్నారు. తర్వాత 144వ ప్రశ్న, సామాజిక సంఘర్షణకు తావులేని సమాజం ఏర్పడడానికి అవసరమైంది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అనేది రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఎందుకంటే సామాజిక సంఘర్షణకు తావులేని సమాజం ఏర్పడడానికి అవసరమైంది వచ్చేసి సామాజిక స్పృహ, పరిణత ప్రవర్తన, అలాగే జాతీయ భావం. ఈ 3 అవసరమైనవే. కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి 144వ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు 145వ ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో డ్వాక్రా పథకం లక్ష్యం కానిది? ఆన్సర్ ఆప్షన్ 4 విద్యుత్ శక్తి. డ్వాక్రా పథకం లక్ష్యం కానిది వచ్చేసి విద్యుత్ శక్తి. మిగతావన్నీ డ్వాక్రా పథకం లక్ష్యమైనవే. తర్వాత ప్రశ్న 146వ ప్రశ్న, రాజ్యాంగంలో సామాజిక న్యాయం అనే అంశాన్ని ఏ జాబితాలో చేర్చారు? ఆన్సర్ ఆప్షన్ 3 ఉమ్మడి జాబితా. నెక్స్ట్ క్వశ్చన్,
147వ ప్రశ్న, మహిళా సమృద్ధి యోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 1 1993 అక్టోబర్ 2వ తారీఖున. మహిళా సమృద్ధి యోజన పథకాన్ని 1993వ సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖున ప్రారంభించారు. ఇప్పుడు 148వ ప్రశ్న చూద్దాం. భారతీయ మహిళా బ్యాంకును ఎస్బీఐలో ఎప్పుడు విలీనం చేశారు? ఆన్సర్ ఆప్షన్ 1 2017వ సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్ 149వ ప్రశ్న, స్వయం సహాయక సంఘాల్లో లేని పథకం? ఆన్సర్ ఆప్షన్ 4 పోటీ పరీక్షల కోచింగ్ అనేది లేనిదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్నే చూద్దాం. 150వ ప్రశ్న, క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి అనే ప్రశ్న ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో సరికాని అంశం ఏదంటే కన ఆప్షన్ 4 నిర్భయ చట్టం 2011 అనేది సరికానిది అనమాట. మిగతా 3 కూడా సరైనవే. కాబట్టి 150వ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది, అంటే సరికాని అంశం అనమాట. ఫ్రెండ్స్, ఇవన్నీ కేటగిరీ 1 పోస్టులకు ఉపయోగపడేటటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఈ 75 ప్రశ్నల్లో మీరు ఎన్ని రైట్ ఆన్సర్స్ని గెస్ చేశారో ఈ వీడియో కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. ఇందులో ఉన్నటువంటి ప్రశ్నలు అంటే మీకు ఒకవేళ ఈ క్వశ్చన్ పేపర్లో మార్కులు తక్కువ వచ్చినా మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రేపొద్దున మీరు ఎగ్జామ్ రాసేటటువంటి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉండొచ్చు, కాబట్టి మీరు పోస్ట్ పొందేదానికి కూడా అవకాశం ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో